हाय फ्रेंड्स नेनु मी भास्कर मेकला सो मोत्तानिकैते ओक रेंज ओटिंग अनेदि नडुस्तू उंदी असलु सेकंड डे असलु एला उंदी 8th वीक लो सेकंड डे असलु मामूल चेंजेस कादु असलु नबील फैंस अनेदि चाला इंट्रेस्ट क्रिएट चेयबोतुन्नारु अंटे सो वाळ्ळे एलिमिनेशन नि डिसाइड चेयबोतुन्नारा अंटे अदि कूडा चांसेस उंदी अन्नमाट सो మొత్తానికి ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే నడుస్తూ ఉంది ఆ టాస్క్లు అయితే నడుస్తున్నాయి దాంట్లో ఇప్పటికి మూడు టాస్క్లు అంటే బిగ్ బాస్ రాజ్యం అని బీబీ రాజ్యం అని పెట్టిన దాంట్లో మూడు టాస్క్లు జరిగాయి మూడు టాస్క్లలో ఓజీ క్లాన్స్ రెండు గెలిచారు అండ్ మన ఎవరు రాయల్ క్లాన్స్ ఒకటి గెలిచారు అన్నమాట సో ఇక మనకు తెలిసిన అప్డేట్ ప్రకారంగా అయితే మాక్సిమం కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్సెస్ ఎవరుకున్నాయంటే ఎవరుకున్నాయి కాదు గౌతమయ్య గౌతమ్ లేడు యష్మిని లేదు అండ్ గంగవ్వ లేదు అండ్ మైబూబ్ కూడా లేరు ఈ నలుగురు మాత్రం కెప్టెన్సీ కంటెండర్ నుంచి అయితే అవుట్ అవడం అయితే జరిగింది అండ్ రాయల్ క్లాన్స్ ఈ విధంగా చూసుకుంటే రాయల్ క్లాన్స్ అయితే ముగ్గురు అవుట్ అయ్యారు అండ్ ఓజీ క్లాన్స్ నుంచి ఒక్కరే అవుట్ అయ్యారు అన్నమాట యష్మి ఒక్కతే సో మిగతా కంటెండర్స్ ఎవరు అని అంటే ఆల్రెడీ ప్రేరణ కంటెండర్ అయింది అండ్ నెక్స్ట్ సర్కే ప్రేరణ కంటెండర్ అయింది నెక్స్ట్ నిఖిల్ కంటెండర్ అయ్యాడు పృథ్వీ కంటెండర్ అయ్యాడు ఇందులో నుంచి రోహిణి కంటెండర్ అయ్యాడు ఇప్పటివరకు ఉన్న పరిస్థితులలో నలుగురు అయితే కంటెండర్స్ అయ్యారు సో ఈ నలుగురు ముందు చెప్పిన నలుగురు అవుట్ అయ్యారు టాస్క్ల నుంచి సెకండ్ చెప్పిన కంటెండర్స్ అయితే నలుగురు కంటెండర్ టాస్క్లో కంటెండర్స్ అయ్యారు అన్నమాట సో మెగా చీఫ్ కోసము కంటెండర్స్ అయ్యారు ఈ నలుగురు మాత్రం సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ చూద్దాం సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి కొట్టేసి ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో అసలు 8th వీక్ ఎలా మారిపోతుందా అసలు ఏంది అసలు ఏం జరగబోతుంది అసలు ఈ అనుకున్న దానికంటే ఎక్కువగా పడుతున్నాయి అన్నమాట ఓటింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారా అన్నట్టుగా సో మొత్తానికైతే టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం ఇంకా ప్రేరణనే లీడ్ చేస్తుంది అండ్ 30% ఓటింగ్ నేను మీకు చెప్పాను కదా సో అఫీషియల్ ఓటింగ్ అనేది సెకండ్ డే అండ్ థర్స్డే ఓటింగ్ వచ్చేసరికి ఓపెనింగ్ ఓటింగ్ అన్నమాట సో మొత్తానికి 30% ఓటింగ్ నిన్న పెద్ద ఫుటేజ్ అయితే ఏం లేదు ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో పెద్ద హడావిడి చేసింది హల్చల్ చేసింది అయితే ఏమీ లేదు ఎవరికి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంత ఎపిసోడ్ అయితే కాదు సో ఆల్రెడీ నిన్న జరిగిన ఎపిసోడ్లో ఓజీ క్లాన్స్ అనేది ఓడిపోయింది రాయల్ క్లాన్స్ వాళ్ళు గెలిచారనమాట సో ఆ విధంగా చూసుకున్నా పెద్ద ఫుటేజ్ లేదు అండ్ నిన్న ఎపిసోడ్లో మొత్తం అంతా గంగవ్వదే ఎక్కువగా ఉంది వేరే వాళ్ళ గురించి వదిలేయండి గంగవ్వదే ఎక్కువగా ఫుటేజ్ అనేది కనిపించింది ఎక్కువగా ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది సో ఆ విధంగా చూసుకుంటే నిన్న అయినా ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఈమెకు 1% ఓటింగ్ పెరిగి 30% పడింది అనమాట 30% ఓటింగ్ పడింది అండ్ పెద్ద ఫుటేజ్ లేకపోయినా ఈ ఓటింగ్ అనేది పెరుగుతుందంటే మామూలుగా ఫ్యాన్ బేస్ గ్రిప్ అవ్వట్లేదన్నమాట సో రాను 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 పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు సో మొత్తానికి టాప్ పొజిషన్ లీడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అండ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు యాజ్ యూజువల్గా నిఖిల్ కూడా చాలా మంచి ఓటింగ్ అనేది పడుతుంది బట్ ఇంకా పెరగాల్సిన ఓటింగ్ ఎందుకంటే చాలా స్టేబుల్గా ఆడాడు అండ్ మీకు ప్రోమోలు చూపించారు బట్ ఆ టాస్క్ కూడా ఆడారు ఆ ఏదైతే బస్తాల టాస్క్ ఆడారో పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఇరగదీసేసారబ్బా అసలు మామూలుగా మెంటల్ వచ్చింది ఏంద్రా ఎంత ఫిజికల్గానా గౌతమ్ కానీ మహబూబ్ కానీ అసలు ఎవరు ఆపినా ఆపే పరిస్థితుల్లో లేరనమాట ఆ రేంజ్లో ఆడారు సో గౌతమ్ మస్తు ట్రై చేశాడు పాపం అయినా కూడా వాళ్ళే నిఖిల్ వాళ్ళే గెలిచారు ఓజీ క్లాన్స్ ఆ బస్తాల టాస్క్లో ఈరోజు ఎపిసోడ్ అనేది బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అండ్ ప్రోమో రాగానే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉందంటే ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట సో మొత్తానికి 27% 1% ఈయన కూడా ఇంక్రీజ్ చేసుకొని 27% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అండ్ రచ్చలేపే ఆట ఆడుతున్నారు అనమాట పృథ్వీ కానీ అండ్ నిఖిల్ కానీ సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియకు మళ్ళీ ఓటింగ్ అనేది డౌన్ఫాల్ జరుగుతుంది సో విష్ణుప్రియ పాపం ఎంత కవర్ చేసినా ఏం చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినాక ఏం చేస్తే ఏమొస్తుంది అన్నట్టుగా సో ఆమె పాపం ఓటింగ్ అనేది డౌన్ఫాల్లో పడ్డాక ఇప్పుడు ఏదో కంటెంట్ ఇవ్వడానికి ఏదో ట్రై చేయడానికి ఎంత బాధపడ్డా ఏం చేసినా మన పృథ్వీతో పాపం డైరెక్ట్ ముఖం మీదే పృథ్వీ చెప్పడం నాకు అలాంటిది ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందాము అని చెప్పేసి అని అనుకోవడం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అయినా ఆమె బస్సు ఫీల్ అవుతుంది అన్నీ చేసినా కూడా ఎక్కడ ఫుటేజ్ వైజ్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఫుటేజ్ అయితే ఖచ్చితంగా రావట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది
ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలగాలి అనేది క్లియర్ గా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తే బెటర్ ఎందుకంటే ఈమెకి ఇచ్చిన ఇన్పుట్స్ హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఇయలేదు ఇచ్చారు అండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు వీకెండ్ లో ఖచ్చితంగా ఈమె గావల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నారు అయినా కూడా ఈమె మారట్లేదు నేను ఇంతే అన్నట్టుగా ఉంది ఇప్పుడు మారాలనుకున్న ఓటింగ్ లో ఆ రేంజ్ ఊపు అయితే ఖచ్చితంగా రావట్లేదు ఎంత పిఆర్ స్టంట్లీ చేసినా వాళ్ళు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫుటేజ్ కావాలి ఆ ఫుటేజే లేనప్పుడు ఎవరు ఇన్స్టంట్లీ చేసినా ఏం నడుస్తుంది వర్కౌట్ అవ్వదు ఫస్ట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఆ వర్కౌట్ అనేది అవ్వనప్పుడు ఏం చేయలేరు అన్నమాట సో మొత్తానికి ఆ విధంగా ఈమెయితే థర్డ్ ప్లేస్లో ఫిక్స్ అయిపోయింది అండ్ 14% ఓటింగ్ తోటి తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు పృథ్వీకి సేమ్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట 11% అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న పృథ్వీ ఈరోజు టాస్క్ ఏదైతే ఆడాడో ఆ బస్తాల టాస్క్ ఏదైతే ఉంటుందో అది చూశాక జనాల్లోకి వీభత్సంగా వెళ్ళిపోతాడంటే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది ఎందుకంటే అంత బాగా ఆడారంట అసలు రాక్షసుల్లాగా ఆడారు జమ్ జిమ్ 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 అనుకుంటా మామూలు కాదు రేంజ్లో అసలు ఆటలో ఆ రేంజ్లో ఆడొచ్చా అంత ఫిజికల్ అయినా కూడా ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేసుకోలేదు అది బాగా నచ్చిన అంశం అనమాట అది బాగా నచ్చిన ఈ సిచ్యువేషన్ అంత బాగా అన్నా కూడా గౌతమ్ కానీ ఎవరు కానీ చాలా దారుణంగా ఆడారు అసలు మామూలు కాదు బీభత్సంగా ఆడారనమాట సో మొత్తానికైతే పృథ్వీకి కూడా మంచి ఎపిసోడ్ పడే ఛాన్సెస్ ఉంది మంచి ఎపిసోడ్ అవుతుందా లేదంటే అది నెగిటివ్గానే మళ్ళీ పోట్రే అవుతుంది మాత్రం ఎవరు ఎప్పుడు ఎప్పుడూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనమాట సో మొత్తానికి 11% తోటి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి నైనీ ఉంది నైనీకి నిన్న చూసుకుంటే బాటంలో ఉంది ఈరోజు చూసుకుంటే బాటం టూలోకి వచ్చింది ఈమెకు ఓటింగ్ అనేది నిజంగానే ఆపరేషన్ మహబూబ్ లాగ తయారైంది అనమాట ఆపరేషన్ మహబూబ్ ఏందా అనుకుంటున్నారు కదా సో నబీల్కి ఏదైతే మన నబీల్కి మహబూబ్ విషయం ఏదైతే కమ్యూనిటీ ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ వల్ల మనోడికి ఓటింగ్ అంతా డ్రాబ్యాక్ అయింది మనోడు అంతా డౌన్ఫాలోకి వచ్చాడు అని చెప్పేసి చాలామంది ఆయన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా ఎక్కువ మంది రియాక్ట్ అయ్యారనమాట ఆ రియాక్షన్ అయినప్పుడు సో ఖచ్చితంగా మనోడు ఉంటే ఎప్పటికైనా మనోడికి ట్రెత్తేరా అసలు ఖచ్చితంగా మహబూబుకి మహబూబు వల్ల మనోడు మొత్తం అంతా ఆ ఆట కూడా డల్ అయిపోయింది మొత్తం డల్ పొజిషన్లోకి వచ్చేసాడు ఇలాంటప్పుడు మనం ఎట్లా కష్టం కదా సో అలాంటప్పుడు మనోడు ఎలాగో నామినేషన్లో ఉన్నాడు మనోడికి వేయకుండా వేరే వాళ్ళకు ఓటింగ్ అనేది పెంచామనుకో లీస్ట్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఓటింగ్ అనేది డ్రాబ్యాక్ అవుతుంది సో ఖచ్చితంగా సచ్చినట్టుగా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాంటిది అన్నప్పుడు సో ఖచ్చితంగా నైనీ పవన్కి ఓటింగ్ అనేది పెంచుతూ ఉన్నారు సో మామూలుగా కదా ఇదే స్ట్రాటజీ వాడుతున్నట్టున్నారు ఎందుకంటే నబీల్ మంచి రేసింగ్లో ఉన్నాడు అంటే టైటిల్ రేస్లో ఉన్నాడు సడన్గా మనోడు వచ్చేసరికి మనోడు ఆ కమ్యూనిటీ ఇష్యూ ఏదైతే ఉందో అప్పటి నుంచి బాగా డౌన్ఫాలో అయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ కనెక్టివిటీ అంతా మహబూబ్తోటే ఉంటుంది సో అలాంటప్పుడు మనోడు గేమ్ ఆటోమేటిక్గా డౌన్ఫాలోకి వచ్చింది అలాంటే అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా సో మనోడిని పంపించేస్తే మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడు అండ్ నబీల్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా నబీల్ మంచిగా గేమ్ ఆడతాడు మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోతుంది అంత ఈజీగా ఉంటుంది సో చాలా చిన్న విషయమే కదా ఇది చేస్తే బెటరు ఎందుకంటే నైనీకి పెరగడానికి వేరే రీజన్ ఏం లేదు ఎందుకంటే టాస్క్లు ఆడింది ఏం లేదు నిన్న కంటెంట్ వైజ్ ఏం కనిపించలేదు సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఆమె పెద్ద స్క్రీన్ స్పేస్ కూడా కనిపించట్లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంకేం చేయలేని పరిస్థితి అనమాట సో ఇంకా ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏదన్నా పెద్ద చేంజెస్ జరిగి ఓ టాస్క్ ఆడి పెద్ద చేంజెస్ ఏమైనా జరిగితే లేదు అని అంటే ఆమెను సపరేట్గా బయటికి వీళ్ళు మన రోహిణి అవినాష్ రోహి మన ఎవరు టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురు కలిసి సపరేట్గా ఓ టీం లెక్క ఆడుతున్నారు కాబట్టి సో అది ఏమైనా బెట్స్ కొడితే సో ఖచ్చితంగా ఈమెకి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని జనాల వరకు రీచ్ చేయగలిగితే ఖచ్చితంగా ఓటింగ్ పెడతారు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే నబీల్ ఫ్యాన్స్ మాత్రమే ఈ ఎలిమినేషన్ డిసైడ్ చేస్తట్టుగా అనిపిస్తుంది అనమాట సో లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా సో మొత్తానికైతే మహబూబ్ అయితే ఉన్నాడు సో మహబూబ్కి ఇంత రేంజ్ ఓటింగ్ అనేది తగ్గిపోతుందా ఇంత రేంజ్ ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా డౌన్ఫాలోకి వస్తుందా అంటే ఖచ్చితంగా డౌన్ఫాలోకి వచ్చే ఛాన్సెస్ ఉంది ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేసే అది కూడా సో మనోడికి ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా చెప్తున్నాను సో ఎలిమినేషన్ ఫేస్ చేయబోతుంది ఎవరు అని అంటే ఖచ్చితంగా మహబూబ్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఓటింగ్ అనేది తగ్గుతూనే వస్తుంది మనోడు కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ అనేది అయితే ఇక్కడ కనిపించట్లేదు అనేది నాకు అర్థమైంది సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ థర్స్డే ఓపెనింగ్ ఓటింగ్ అయితే ఇదే అనమాట పొజిషన్లో టాప్ పొజిషన్ ఉంది ప్రేరణ సెకండ్ పొజిషన్ వచ్చరికి నిఖిల్ ఉన్నాడు థర్డ్ పొజిషన్ విష్ణుప్రియ ఫోర్త్ పొజిషన్ వస్తారు పృథ్వీ ఫిఫ్త్ పొజిషన్ వచ్చరికి నైనీ పవన్ అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ వీళ్ళిద్దరికి నైనీ పవన్కి పృథ్వీకి సేమ్ ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది సో అలాంటప్పుడు మాక్సిమం ఈ ముగ్గురులో ఎలిమినేషన్ అనేది ఉండదు పృథ్వీ నైనీ పవన్
అండ్ మహబూబ్ ఈ ముగ్గురులో ఒకరైతే ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోతున్నారు అది క్లియర్గా అర్థం చేసుకోండి ఇంకా అంతకుమించి చెప్పేదేం లేదు సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు